మహిళల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, వాళ్ళ తొడలు చేతులు ఎక్కడెక్కడో కొరికేస్తున్నారు, వాళ్ళని తగలబెడుతున్నారు. కానీ వాళ్ళని కాపాడమని చెప్పడానికి, వాళ్ళని ఎలాగైనా రక్షించి ఆ తప్పు చేసే వాళ్ళని నియంత్రించే విధంగా పోలీసులకి ఏ రోజు ఆవిడ చెప్పింది లేదు, కేబినెట్లో ఏ రోజు ఆవిడ మాట్లాడింది లేదు. కానీ పోలీసుని ఉపయోగించి ఏ విధంగా ఆడవాళ్ళని వేధించాలి, వాతలు వచ్చే విధంగా ఎలా వాళ్ళని కొట్టించాలి, ఎలా భయపెట్టాలి అనేది మాత్రం తెలియటం నిజంగా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా సిగ్గుచేటు, ఎక్కడైతే అనిత గారి ఇల్లుందో విశాఖపట్నంలో, ఆ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో లేడీస్ హాస్టల్ వెనక కేజీహెచ్ కొండ మీద గంజాయి సాగు జరుగుతోంది అని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు అంటే నిజంగా ఆవిడ రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే రాత్రి పెడితే మొద్దునికి మొలక రాదు, 4 నెలలుగా సాగు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు హోంమంత్రి గారు? మొన్ననే డిఎస్పీ గారు కుప్పంలో ప్రెస్ మీట్ పెట్టి కుప్పంలో ఎలా ఈ గంజాయి సాగు చేస్తున్నారు, 84 ఎకరాలు గంజాయి సాగు జరుగుతోంది, అలాగే ఎండబెట్టిన ఆ గంజాయి ఎంతుంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు సిగ్గుపడట్లేదు, ఇటు అనిత గారు సిగ్గుపడట్లేదు. కానీ ఎప్పుడు ఎదురు దాడి చేయటమే, లేదా 100 రోజుల్లో గంజాయి లేకుండా మేము చర్యలు చేపడతామని ఊరికే పబ్లిసిటీ మాటలు మాట్లాడటం, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప కూడా దాటట్లేదు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు జనాలు ఉంటే మాత్రం ఊగిపోతూ మాట్లాడతారు. మొన్న పిఠాపురంలో కూడా మాట్లాడారు, అంతకుముందు ట్వీట్ కూడా చేస్తున్నారు, నా తల్లిని లోంజాయిని మందుని వెచ్చలవిడిగా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత దురదృష్టకరం అంటే స్కూల్ పిల్లలు తాగేసి స్కూల్కి వెళ్ళే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే అది ఈనాడు పేపర్లో రాశారు చూడండి. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో తెలుసుకోండి. ఆ రోజు విద్యాంధ్రప్రదేశ్గా మంచి విద్యని పిల్లలకి అందిస్తే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా అదే పిల్లలతో మద్యము గంజాయి తాగించి స్కూల్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నేరస్తుల్ని వీళ్ళు ఆపలేకపోతున్నారు, నేరాలని ఆపలేకపోతున్నారు. సో బాధిత కుటుంబాలను బెదిరించడానికి స్టార్ట్ చేశారు. మొన్ననే తిరుపతిలో మీరు చూశారు, ఎర్రారపాళ్యానికి చెందిన 10th క్లాస్ అమ్మాయిని రేప్ జరిగిందని వాళ్ళ నాన్న స్టేట్మెంట్ ఇస్తే హుటాహుటిన తిరుపతికి తేవాల్సింది పీలేరుకి అన్నమయ్య డిస్టిక్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తిరుక్కొని తిరుపతికి వచ్చి ఎవరిని కలవనీయకుండా చంద్రగిరి ఎమ్మెల్యే భార్య మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి జగనన్న వస్తున్నాడు అనగానే ఏమీ జరగలేదని వాళ్ళ తండ్రితోనే బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించారు. అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బాధితులకి సపోర్ట్ చేస్తున్నారా? బాధిత మహిళలకి సపోర్ట్ చేస్తున్నారా? లేక నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారా? బాధితులకి న్యాయం జరగకుండా కేసుని పెట్టనీయకుండా వాళ్ళని బెదిరించి ఏం జరగలేదని చెప్పిస్తే నేరస్తులకి సపోర్ట్ చేసి ఆ బాధితులకి ఇంకా అన్యాయం చేసినట్టు కదా మీరు. నిన్న ఒంగోలులో ఒక టీచరు ఒక స్కూల్ స్టూడెంట్ని రేప్ చేస్తే ఆ అమ్మాయి కేసు ఇస్తే ఆ లోకల్ మంత్రి ప్రెషర్ మీద కేసు బుక్ చేయనీయకుండా ఏ విధంగా నానుస్తున్నారు పోలీసులు? మా వాళ్ళు ఎక్స్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారు వాళ్ళందరూ పోతే కలవనీరు, ఏమి జరిగినప్పుడు ఎందుకు కలవనీరు? పోలీసులు పక్కన ఉంటారు కదా మాతో పాటు, ఏం జరిగిందో వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కూడా మాతో ఉండొచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పు చేయకపోతే? అంటే బాధితులకి ఇంకా అన్యాయం చేస్తూ నేరస్తులకి సపోర్ట్ చేస్తూ ఇంకా నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు. ఇప్పటికైనా పోలీసులు తెలుసుకోవాల్సింది, మీరు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఆపాలి. అది వదిలేసి తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో, అలా రవీంద్రారెడ్డిని ఎలాగైతే హింసిస్తున్నారో,
ఈరోజు నగిరి వాళ్ళు కూడా నోటీసులు వస్తే విజయవాడకి వెళ్ళారు. ఎవ్వరు అడ్మిన్లు కాదు, ఏ రోజు పాపం దాంట్లో పోస్ట్ చేసినా దాఖలాలు లేదు. కానీ ఎక్కడో నిజామాబాద్లో ఎవడో పోస్ట్ చేస్తే వాడిని కొట్టండి, ఆ గ్రూప్లో ఉన్నారనేసి పోస్ట్ చేయని వాళ్ళని అడ్మిన్ లేని వాళ్ళని కేసులు పెట్టి బెదిరిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేసి అందరినీ భయపెట్టి భయభ్రాంతులు చేద్దామనుకున్నారా? 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, హోం మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇది గమనించి ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు వేధింపులు పక్కన పెట్టండి, ఆడపిల్లల్ని రక్షించండి, మహిళల్ని రక్షించండి, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, యాజ్ ఎ ఆర్టిస్ట్, మీ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారిని తెలుగుదేశం వాళ్ళు, అలాగే మెగా ఫ్యాన్లు, జన సైకోలు ఏ విధంగా దిగజారుడు పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఆపించి ఆ పెట్టిన వాడి మీద కేసు పెట్టి లోపల పెట్టి 2 తన్నించండి. అలాగే అల్లు అర్జున్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నీచాతి నీచంగా పెట్టే ఆ పోస్టులు ఏవైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అలాంటి తప్పు చేసే వాడి మీద కేసు పెట్టించి లోపల పెట్టండి. ఆ తర్వాత మీరు జనాల ముందు ఏడిస్తే ఎవరైనా నమ్ముతారు. మీకు మాత్రమే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టు, హోంమంత్రి గారు మాత్రమే ఆడవాళ్ళైనట్టు, చంద్రబాబు నాయుడు భార్య కోడలు మాత్రమే ఆడవాళ్ళైనట్టు, జగన్ గారి భార్య పిల్లలు కానీ, మా మంత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, జనరల్ విమెన్ పబ్లిక్ కానీ ఎవరు ఆడవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోలీసులు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇప్పటికైనా మీరు మీ డ్యూటీ కరెక్ట్గా చేయండి. అక్రమ కేసులు, వేధింపులు, కొట్టడాలు, బూతులు చేస్తే చెప్పారుగా జగన్ గారు, అదే జరుగుతుంది. లేనా? ఆఫ్ అయిందా? నేను ఎంత ఫాస్ట్గా వచ్చా మీరే లేదు, వచ్చి చీర కట్టుకొని వాళ్ళకి న్యాయం చేయట్లేదు. మనం ఏంటి కుల గణాంకాలు వ్యతిరేకం కాదు, కాకపోతే కుల గణాంకాలతో పాటు ప్రతిభా పాఠ వాళ్ళు సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి. విజయకుమార్ విజయకుమార్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా, తను హీ వాజ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, హీ హాజ్ వన్ పర్టికులర్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, యూ విన్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్ ఇష్యూస్, నువ్వు ఎక్కువ బెటర్గా హ్యాండిల్ చేయగలవు. శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది, ఇది మనం చెప్తే కానీ తెలియదు కదా. నామినేట్ చేయడానికి కూడా దీనికి చాలా ఎక్సైజ్ చేశాం, ఇది నేను ఒకరిని చేయలేదు, చాలా తెప్పించుకొని. వన్ ఈజ్ ద పొలిటికల్ కమిట్మెంట్, పార్టీకి ఎంత నిలబడ్డారు, వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, అన్నీ పెట్టుకొని చేసింది, అది చాలా త్వరగా ఎక్సైజ్ చేశాం. సో అలాగే మీ బాధ్యత వీటితో పాటు సేఫ్ గార్డింగ్ ఎన్డీఏ పాలసీస్, వీఆర్ నాట్ అన్రూలీ, మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా. మీరు ఇందు మొన్న కూడా చూశారు, గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడు, పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన మీరు సప్త సముద్రాలు దాటండి, వదలం